183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. క్రికెట్ను అమితంగా ప్రేమించే భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్, విమెన్స్ ప్రీమియర్ లీగ్ వంటివి అభిమానులను అలరిస్తున్నాయి. వచ్చే ఏడాది గల్లీ క్రికెటర్ల కోసం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ షురూ కానుంది. ఈ కొత్త లీగ్పై పలువురు సినీ సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికీ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ముంబై జట్టును, హృతిక్ రోషన్ బెంగళూరు, అక్షయ్ కుమార్ శ్రీనగర్ జట్టును కొన్నారు. కాగా తాజాగా స్పోర్ట్స్లో కడుగుపెట్టారు రామ్ చరణ్. ఐఎస్పీఎల్ T10లో భాగస్వామి అవుతూ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేశారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త బిజినెస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ T10లో భాగస్వామిగా మారారు. హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసిన రామ్ చరణ్ స్పోర్ట్స్లో కూడా తన సత్తా చాటబోతున్నారు. తన నటనతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న చెర్రీ ఇప్పుడు స్పోర్ట్స్లోకి అడుగు పెడుతున్నారు. ఐఎస్పీఎల్ 10లో హైదరాబాద్ జట్టుని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. కాగా ఐఎస్పీఎల్ T10 మార్చి 2న ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే మొదట 6 టీములతో తొలి సీజన్ జరగనుంది. ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, శ్రీనగర్ టీమ్స్ ఈ లీగ్లో తలపన్నాయి. T10 ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ లీగ్లో 6 జట్లు పాల్గొంటాయి. 6 జట్లు 7 రోజుల పాటు 19 మ్యాచ్లు ఆడనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ముంబై వేదికగా ఐఎస్పీఎల్ వేలం జరగనుంది. ఒక్కో జట్టుకు 1 కోటి రూపాయల పర్స్ వాల్యూ ఉండగా ఒక ప్లేయర్ కొనుగోలుకు అత్యధిక నగదు 3 లక్షలు. ఈ లీగ్కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కమిషనర్గా వ్యవహరించనుండగా బీసీసీఐ కోశాధికారి ఆశీష్ షెలార్, ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ కాలేలు కమిటీ మెంబర్లుగా ఉన్నారు. T20లో 20 ఓవర్లు ఉంటాయి. అయితే ఐఎస్పీఎల్ 10లో 10 ఓవర్లు ఉంటాయి. స్ట్రీట్ టు స్టేడియం అనే స్లోగన్తో ఈ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ చేశారు. రామ్ చరణ్ టీంలో ఆడాలని తహతహలాడుతున్న ప్లేయర్స్ ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒకటే మిగిలింది. అటు సినిమాలు ఇటు స్పోర్ట్స్ చెర్రీ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి. పొలిటికల్ థ్రిల్లర్ జోన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో కియారా అడ్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అంజలి, సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గేమ్ చేంజర్కు పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథనందించారు. ఈ మూవీ 2024 సెప్టెంబర్లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.